విశ్వాసముతో నేను సాగి వెళ్ళదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళదా. నీ వాక్యమే నా హృదయంలో నా నోటిలో నుండిగా, నాకు జయమే నాకు జయమే. విశ్వాసముతో మనం ముందుకెళ్ళినప్పుడు ప్రతి ఒక్క సమస్య నుండి మనం విడుదల పొందుతాము అని విశ్వాసంతో ముందుకెళ్దామండి. పాడదాము ప్రతి ఒక్కరూ. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా, నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. ప్రతి ఒక్కరు మన హస్తాలెత్తి జయం అన్నప్పుడు జయ వీరులుగా మనం ప్రతి ఒక్కరం హస్తాలు పైకన్నాం. గొప్ప కొండలు కదిలిపోవను, సరిహద్దులు తొలగిపోవను, అసాధ్యమైనది సాధించేదా. విశ్వాసముతో నేను ఏ కొండలు మీకు అడ్డుగా ఉన్నాయి. దేవుడు అన్నాడు, నన్ను స్తుతిస్తే ఎరికో గోడలు కూలినట్టు నీ సమస్యలన్నీ తీరిపోతాయి, నీ కష్టాలన్నీ కూలిపోతాయి అంటున్నారు. హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. కావాలా? కానీ నేను మట్టుకు చెయ్యి ఎత్తి జయం అనను, కానీ నాకు జీవితంలో జయం కావాలి. కానీ నేను దేవుడిని ఆరాధించింది, కానీ దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాలి అని అంటే ఎలా కుదురుతుందండి? దేవుడు ఏమంటున్నాడు? వెళ్ళి ఒక పొలం పంచే, ఒక కొండని నరుకు, లేకపోతే ఒక ఏమన్నా పారెత్తుకొని పంచేయమంటున్నాడు మనల్ని. ఎరికో గోడలు ఎలా కూల్చారండి? ప్రతి ఒక్కరు పారలు తీసుకొని, కొడరడాలు తీసుకొని దాన్ని దున్ని దున్ని కూల్చారా? ఏం చేశారు? స్తుతించారు, దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి మహిమపరిచారు, దేవుణ్ణి ఆరాధించారు సంతోషంగా సంతోషంగా.